Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆ నిర్ణయం రాజధానిదే, ఏపీ రాజధానిపై తేల్చేసిన కేంద్రం. ఏపీ రాజధాని ఏది? ఇప్పుడు ఏపీ వాసులను వెంటాడుతున్న ప్రశ్న ఇదే. అయితే దీనిపైన కేంద్రం తేల్చి చెప్పేసింది. ఏపీలో మూడు రాజధానుల నిర్ణయం, బిల్లుల ఉపసంహరణ, సమగ్రంగా బిల్లులు మరోసారి ప్రవేశపెడతామని ప్రభుత్వ ప్రకటన, అమరావతి రైతులు ఆందోళన, న్యాయస్థానంలో కేసుల నడుమ కేంద్రం తమ అభిప్రాయం స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ రాజధానిపై నిర్ణయ అధికారం రాష్ట్ర ప్రభుత్వానిదేనని రాజ్యసభలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ ప్రకటించారు. రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఏపీ విభజన చట్టం అమలుపై సభ్యులు సంధించిన ప్రశ్నలకు కేంద్రం సమాధానమిచ్చింది. బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు రాజధాని అంశాన్ని ప్రస్తావించారు. దీనిపై స్పందించిన కేంద్ర హోంశాఖ రాజధాని నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉందని మరోసారి పార్లమెంట్ సాక్షిగా స్పష్టం చేసింది. ఏపీ రాజధాని విషయంలో సందిగ్ధం నెలకొందని, మూడు రాజధానుల బిల్లులను వెనక్కి తీసుకున్న తరువాత రాజధాని ఏదో తెలియడం లేదని రాజ్యసభలో జీవీఎల్ నరసింహారావు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం వద్ద సమాచారం ప్రకారం ఏపీ రాజధాని ఏదిగా భావించాలి, ఎవరు నిర్ణయం తీసుకోవాలి అని జీవీఎల్ ప్రశ్నించారు. రాజధానిపై నిర్ణయం రాష్ట్రానిదేనని కేంద్రం తేల్చి చెప్పింది. మొదట ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని మాకు సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత మూడు రాజధానులని, పాలనా రాజధానిగా విశాఖపట్నం, జ్యుడిషియల్ క్యాపిటల్గా కర్నూలు, లెజిస్లేటివ్ క్యాపిటల్గా అమరావతి అని తర్వాత చెప్పారు. ఆ బిల్లులను వెనక్కి తీసుకున్నట్లు మేము కూడా వార్తల ద్వారా తెలుసుకున్నాం. మా దగ్గర అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ స్పష్టం చేశారు. దీంతో అమరావతి రాజధానిగా ప్రస్తుతం కొనసాగుతున్నట్లుగా కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఇక మూడు రాజధానుల బిల్లులను ప్రభుత్వం చెప్పిన విధంగా మరోసారి ప్రతిపాదిస్తే ఆ తర్వాత చోటు చేసుకునే పరిణామాలు, నిర్ణయాలకు అనుగుణంగా రాజధాని మారే అవకాశం ఉంటుంది. ఇప్పటికైతే అమరావతి రాజధానిగా కొనసాగుతున్నట్లుగా కేంద్రం తేల్చి చెప్పింది. ఇక హైకోర్టులోనూ రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశం రాజధాని రైతుల పిటిషన్లపైన విచారణ సాగుతోంది. ఏపీ ప్రభుత్వం రాజధాని బిల్లులను ఉపసంహరించినా మరోసారి ప్రవేశపెడతామని చెప్పిన విషయాన్ని కోర్టులో రాజధాని రైతులు ప్రస్తావించారు. అయితే తాము చట్టాలు చేయకుండా ఆదేశాలు ఇవ్వలేమని కోర్టు స్పష్టం చేసింది. ఇదే సమయంలో ఏపీ ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయాలు రాజధాని విషయంలో కీలకంగా మారనున్నాయి.